అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అభిలాష్. ఒబెసిటీకి గల కారణాలు అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుందాం. మొదటగా కారణాలని మనం పలు క్యాటగిరీస్లో డివైడ్ చేసుకోవచ్చు. ముందుగా జెనెటిక్ అని, సెకండ్ థింగ్ బిహేవియరల్ అని అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అని, మూడవది మెటబాలిక్ అని, నాలుగోది హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ అని. సో మొదటగా జెనెటిక్ గురించి తెలుసుకుందాం, ఆర్ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్సెస్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఈ ఎక్కువ మందికి చూసుకున్నట్లయితే ఏమయ్యా ఎందుకు లా ఉన్నావు అంటే ఫస్ట్ చెప్పే వాళ్ళు ఎక్కువ మంది క్వశ్చన్, మా జీన్స్ అట్లాంటివే అంటారు. కొందరు ఫ్యామిలీస్లో ఈ ఒబిసిటీ అనేది వంశపారంపరంగా వెళ్తూ ట్రాన్స్మిట్ అవుతూ కూడా ఉంటుంది. సో ఒకే కుటుంబంలో చూసుకుంటే ఆల్మోస్ట్ అందరూ బాగా ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తూ ఉంటారు. సో జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండనే ఉంటుంది. జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే కాకుండా ఇప్పుడు ఒక మనిషి బాగా లావుగున్నాడు అంటే ఆ ఇంట్లో వాళ్ళు కూడా లావుగుండడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. ఎందుకు అంటే అందరూ తినేది ఆల్మోస్ట్ సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్డే ఉండొచ్చు. ఉదాహరణకు తీసుకుంటే ఒక కుటుంబంలో చూసుకుంటే వాళ్ళకు స్వీట్స్ లేనిదే ముద్ద దిగకుండా ఉంటుంది. అదే ఇంకొక కుటుంబంలో చూసుకుంటే వాళ్ళు స్వీట్స్ అనేది అతి అరుదుగా వాడుతూ ఉంటారు. సో ఇలా కుటుంబానికి కుటుంబానికి కూడా వాళ్ళు జనరల్లీ ఫాలో అయ్యే డైట్ హ్యాబిట్స్ బట్టి కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ జెనెటిక్ థింగ్, అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఉండనే ఉంటుంది. అవి కాకుండా ముఖ్యంగా ఈ జెనెటిక్స్ అనేది ఎట్లాగో తను తలకిందులుగా తపస్సు చేసినా కానీ ఏం చేంజ్ చేయలేడు, బట్ తన చేతిలో బాగా చేంజ్ చేయగలిగినవి, కంప్లీట్ తన కంట్రోల్లో ఉండేవి ఏంటి అంటే బిహేవియరల్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. అనగా తను ఏం తింటాడు, తను ఏం తాగుతాడు, ఎంత తింటాడు, తిన్నది ఖర్చు పెట్టడానికి ఏం చేస్తున్నాడు, తను క్యాలరీ బర్నింగ్ కోసమై ఏమేం చేస్తారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అవ్వడం జరుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా తన బిహేవియర్ ఎలా ఉంది, లైక్ ఎలా తను స్ట్రెస్లో ఎక్కువ ఉంటాడా, యాంగ్జైటీలో ఎక్కువ ఉంటాడా. బాగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళు కూడా కొందరు విపరీతంగా తింటూ ఉంటారు ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి. సో వాళ్ళ ఎగ్జాక్ట్లీ బిహేవియర్ ఎలా ఉంటుంది, తను ఫిజికల్ యాక్టివిటీ కోసం అంటూ యోగా కానీ మెడిటేషన్ కానీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తున్నారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ బిహేవియరల్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ 99% అంతా తన చేతిలోనే ఉండడం జరుగుతుంది. ఏ బెరియాట్రిక్ ఆర్ ఈ ఒబెసిటీ ట్రీట్మెంట్కైనా 100% కంప్లీట్ కోఆపరేషన్ ఉండాల్సింది ఈ బిహేవియరల్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్లోనే. ఇవి కాకుండా ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు మెటబాలిక్, అనగా కొందరిలో థైరాయిడ్ హెచ్చుతగ్గుల వల్ల కూడా వాళ్ళకి అది ఒబెసిటీ పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ థైరాయిడ్ బాగా తక్కువ ఉన్న వాళ్ళలో కొంచెం వెయిట్ అధికంగా గ్రో అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండనే ఉంటాయి. రివర్స్ కూడా వర్తిస్తుంది, కొందరికి థైరాయిడ్ బాగా ఎక్కువైపోతే వాళ్ళు తెలియకుండానే వెయిట్ అనేది బాగా తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అప్పుడప్పుడు ఈ థైరాయిడ్ అవకతవకల వల్ల కూడా వెయిట్ పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండనే ఉంటాయి. ఇవే కాకుండా కొన్ని మెడికల్ కండిషన్స్, లైక్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు థైరాయిడ్ కావచ్చు లేదా PCOD పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది ఫీమేల్స్లో చాలా కామన్గా వస్తూ ఉంటుంది. సో దీనికి కూడా కొంచెం ఒబిసిటీకి దారితీస్తూ ఉండొచ్చు. అలా కాకుండా ఎక్కువ మందికి బాగా ఇబ్బంది పడేది ఆర్థరైటిస్, అనగా మోకాలు నొప్పులు, నడుము నొప్పులు ఉండనే ఉంటాయి. సో వీరిలో ఏంటి, ఈ మోకాలు నొప్పులు బాగా ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు తరచుగా వాకింగ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ చేయలేకపోవడం వల్ల క్యాలరీ బర్నింగ్ ఖర్చు అనేది లేకుండా పోయింది కాబట్టి ఆ కొవ్వు అనేది కరిగించడానికి ఎటువంటి మార్గం లేకపోవడం వల్ల వీరు కూడా ఒబిసిటీతో బాధపడుతూ ఉంటారు. అవి కాకుండా సరైన నిద్ర లేకపోవడము, బాగా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడము, లేదా కొందరు యాక్టివిటీ ఎలా ఉంటుంది, జస్ట్ ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్కి చూస్తే వాళ్ళు జస్ట్ క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చుంటారే తప్ప షాప్లో అటు నుంచి ఇటు కదలే అవసరం కూడా ఉండదు. అండ్ బిజినెస్ పీపుల్ కాబట్టి వాళ్ళకి ఎట్లుంటుంది, రోజు ఆ గల్లపెట్ట దగ్గరే కూర్చుంటూ డబ్బులు లెక్క పెట్టడంలోనే బాగా బిజీగా ఉంటారు తప్ప పేరుకుపోయిన కొవ్వుని కరిగించడానికి వాళ్ళు టైం సరిగ్గా కేటాయించలేకపోవచ్చు. సో వీరిలో కూడా ఒబెసిటీ అనేది సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది.